హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా సంభోగ శక్తి తక్కువగా ఉందని, సరిగా సంభోగం జరగడం లేదు అని, లేదా మధ్యలో మెత్తబడిపోవడము, లేదా ముందే స్తంభం సరిగ్గా లేకపోవడము, లేదా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసినటువంటి స్టామినా లేకపోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అయితే సార్, మేము ఎన్నో రకాల చిట్కాలను వాడుతున్నాము, పౌడర్లు వాడుతున్నాము, లేదా ఈ వీటిని వాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, మేము పాలల్లో కలుపుకొని తాగాలంటే చేదుగా ఉంది, ఓవర్గా అంటే ఒగరుగా ఉంటుంది, దీన్ని కంటిన్యూగా వాడలేకపోతున్నాము, ఏదన్నా స్వీట్గా లేదు అని అంటే ఈజీగా తీసుకునే విధంగా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారు. సంభోగ శక్తిని పెంచడానికి ఆయుర్వేదంలో కొన్ని వేల మూలికలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే ఎన్నో మూలికలు కూడా ఉన్నాయి. అయితే అన్ని మూలికల్లో కూడా అన్ని మూలికలు ఉంటే ప్రయోజనం ఏముండదు, అవి మనకు అందుబాటులో ఉండాలి. సో అలాంటి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని మూలికలతోటి మాత్రమే నేను ఇలాంటి వాటికి ఉపయోగపడే విధంగా నేను చెప్తూ ఉంటాను. అందులో భాగంగా ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైనటువంటి ఫుడ్ ఐటమ్, స్వీట్ ఐటమ్ని తయారు చేసే విధానాన్ని మీకు చెప్తాము. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు దీన్ని క్రమం తప్పకుండా 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే అది మీరు ఏదైతే కోల్పోయిన పటుత్వం ఉందో ఆ పటుత్వాన్ని తిరిగి మళ్ళీ పొందడానికి అవకాశం అనేది ఉంది. సో అది ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను. దీనికి అన్ని సమభాగాలుగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? దీనికి వచ్చేసి ఉసిరి చూర్ణం, గుర్తుపెట్టుకోండి, ఉసిరి చూర్ణం చాలా ఎఫెక్టెడ్, చాలా విధాలుగా పనిచేస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది, శరీరంలో వేడి తగ్గడం వల్ల కోరికలు, కామవాంఛలు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది తానికాయ చూర్ణం. తానికాయ చూర్ణం, తానికాయలు అనేవి కూడా మనం మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. తానికాయలు కూడా నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి, అంతేకాకుండా బ్లడ్ శుద్ధి చేయడానికి, నరాలను పటుత్వం చేయడానికి తానికాయ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా బెల్లం, బెల్లం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. బెల్లం చాలా మంది కూడా, అంటే నేను కొన్ని పత్యాల్లో బెల్లం ఉపయోగించకూడదని చెప్తాను, బట్ దీనిలో బెల్లం ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఉప్పు బెల్లం కాకుండా మన నల్ల బెల్లం లాగా ఉంటుంది, ఆ బెల్లాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిది. దీంతో పాటు నువ్వులు. ఈ నాలుగు ఐటమ్స్ని ఉసిరి చూర్ణము, నువ్వులు, బెల్లము, తానికాయ చూర్ణం, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోండి. తీసుకొని బాగా మిక్స్ చేసి, బెల్లం ఉంటుంది కాబట్టి వాటిని మెత్తగా దంచి బెల్లంలో కలిపినట్లయితే ముద్దలాగా తయారవుతూ ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముద్దల మాడలు, అంటే లడ్డు, రవ్వ లడ్డులు చేసుకుంటారు చిన్న చిన్నవి, అలా చిన్న చిన్న రవ్వ లడ్డు మాడలు లడ్డులాగా చేసుకోవాలి. చేసుకొని దీన్ని ప్రతిరోజు ఉదయం అన్నం తిన్నాక, అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక ఒక లడ్డు మోతాదు చొప్పున తీసుకుంటూ ఉండాలి. చాలా మందికి ఏంటంటే పాలల్లో వేసుకొని తాగడానికి, నీళ్ళలో వేసుకొని తాగడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. బట్ ఇలా ఉండల్లాగా చేసుకొని నువ్వులు, బెల్లం ఉంటుంది కాబట్టి టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే, వీలైతే అది తీసుకున్నట్లయితే కొద్దిగా పాలు కూడా తాగండి, ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి నరాల బలాన్ని పెంచడానికి, హార్మోన్స్ని డెవలప్ చేయడానికి, అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీకు ఇంకా రతి పట్ల ఏదైనా మిస్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా క్యూర్ అయిపోయి పటుత్వాన్ని రెట్టింపు చేయడానికి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమంది హస్తప్రయోగం వల్ల కూడా పటుత్వం కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వారికి కూడా ఇది కొంతవరకు మేలు చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఈ సమస్యల నుంచి ఈజీగా, చాలా సులువుగా ఇంట్లో ఉండి ఇది 45 డేస్ వాడుకోవాలి. ఖచ్చితంగా 45 డేస్ వాడాలి. 45 డేస్ నాన్ వెజ్ బంద్, డ్రింక్ బంద్, ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అండ్ కలవాలా కలవకూడదు అని ఉంటుంది, అది కలవాలి అనుకునే వాళ్ళు కలవచ్చు, దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న అద్భుతమైన వీడియోస్ మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఫైనాన్స్ కోసం నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ అయినా మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైనటువంటి చిట్కాల గురించి ఎప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.